హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే జీమెయిల్ తో అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసినప్పుడు కొత్తగా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ అనేవి డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో టుడే వీడియోలో మనం ఐపీఎల్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి, సో ఏదైనా ఒక టాపిక్ గురించి మనం నేర్చుకున్నప్పుడు దానికి హిస్టరీ అనేది స్టార్టింగ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో ఇంకా టోటల్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, స్టాటిక్ పాయింట్స్ అనేవి కూడా నేర్చుకోవాలి. సో అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఐపీఎల్ 2017 గురించి కూడా నేర్చుకోవాలి. ఓకే, సో ఈ దీంట్లో ఫస్ట్ స్టాటిక్ పాయింట్స్ అనేవి చూద్దాం ఐపీఎల్ లో. ఓకే, లెట్స్ సీ ఫుల్ ఫామ్ ఆఫ్ ఐపీఎల్. సో ఐపీఎల్ యొక్క ఫుల్ ఫామ్ అనేది ఏంటి అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఓకే, ఐపీఎల్ ఫుల్ ఫామ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ ఐపీఎల్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, విచ్ ఇయర్ లో స్టార్ట్ అయిందంటే 2008. ఓకే, ఐపీఎల్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2008. సో 2008 లో ఫస్ట్ టైం ఐపీఎల్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు ఎవరు విన్ అయ్యారంటే రాజస్థాన్ రాయల్స్. ఓకే, విన్నర్ ఆఫ్ ఐపీఎల్ ఫస్ట్ సీజన్. సో ఫస్ట్ సీజన్ లో ఐపీఎల్ టైటిల్ విన్ అయింది ఎవరంటే రాజస్థాన్ రాయల్స్. ఓకే, నెక్స్ట్ విచ్ టీమ్ ఈస్ ద మోస్ట్ టైటిల్. సో ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి దాకా జరిగిన ఐపీఎల్ 2018 నుండి 2017 దాకా ఇప్పటిదాకా జరిగిన మొత్తం అన్ని ఐపీఎల్ యూనిట్స్ లో ఏ టీమ్ అనేది ఎక్కువ సార్లు టైటిల్ అనేది విన్ అయింది అంటే ముంబై ఇండియన్స్ అనే టీం అనేది ఎక్కువ సార్లు అనేది విన్ అయింది. ఓకే, టోటల్ గా 3 times అనేది విన్ అయింది. ఓకే, టోటల్ గా 3 times అనేది టైటిల్ విన్ అయింది ఇప్పటిదాకా. సో ఏ ఇయర్ లో అంటే 2013 లో ఒకసారి, 15 లో ఒకసారి, 17 లో ఒకసారి, 3 years లో. సో ఆడ్ అనమాట, ఆల్టర్నేటివ్ ఇయర్స్ లో 13, 15, 17 ఈ 3 years లో ముంబై ఇండియన్స్ అనేది టైటిల్ విన్ అయింది. సో తర్వాత అలాగే చెన్నై 2 times విన్ అయింది, కోల్కతా 2 times విన్ అయింది. సో హైదరాబాద్ టీమ్ అనేది కూడా 2 times విన్ అయింది. బట్ ఏంటంటే ఫస్ట్ టైం విన్ అయినప్పుడు డెక్కన్ చార్జెస్ అంటే వేరే స్పాన్సర్ ఉండేది, సో వేరే ఓనర్ దగ్గర ఉండేది. తర్వాత ఎస్ఆర్హెచ్ గా నేమ్ చేంజ్ చేయక ఒకసారి విన్ అయింది. సో మాక్సిమం మనకి ఏంటంటే ఎక్కువ సార్లు టైటిల్ విన్ అయింది 3 times విన్ అయింది ముంబై ఇండియన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, 13, 15, 17 ఇయర్స్ లో. అలాగే మొత్తం ఐపీఎల్ హిస్టరీలో 2008 కంటే 17 దాకా మోస్ట్ రన్స్, ఎక్కువ రన్స్ ఎవరు కొట్టారంటే సురేష్ రైనా. ఓకే, సురేష్ రైనా 4,540 రన్స్ అనేది కొట్టాడు అనమాట. సో టోటల్ అన్ని ఐపీఎల్ హిస్టరీ కలిపి సురేష్ రైనా టాప్ లో ఉన్నాడు. అలాగే సెకండ్ ప్లేస్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఓకే, సో మోస్ట్ రన్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ సురేష్ రైనా. అలాగే మోస్ట్ వికెట్స్, సో మొత్తం టోటల్ గా అన్ని ఐపీఎల్ హిస్టరీలో కలిపి టోటల్ గా ఎక్కువ వికెట్స్ తీసింది ఎవరంటే లసిత్ మలింగా. ఓకే, సో శ్రీలంకన్ ప్లేయర్. సో లసిత్ మలింగా ప్రస్తుతం అయితే ముంబై ఇండియన్స్ కి ఆడుతున్నాడు. సో 154 వికెట్స్ అనేది తీసాడు అనమాట. ఓకే, మోస్ట్ వికెట్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ 154 వికెట్స్. ఓకే, సో మోస్ట్ రన్స్ సురేష్ రైనా, మోస్ట్ వికెట్స్ లసిత్ మలింగా. ఇది ఓన్లీ టోటల్ ఐపీఎల్ హిస్టరీకి సంబంధించిన అనమాట, 2018 నుండి 17 దాకా జరిగిన మొత్తం అన్ని కలిపి ఈ ఫిగర్స్ అనమాట. సో అలాగే మోస్ట్ సిక్సెస్, సో నెంబర్ ఆఫ్ సిక్సెస్ మోస్ట్ ఐపీఎల్ మొత్తం అన్ని కలిపి హిస్టరీలో ఎవరు కొట్టారంటే క్రిస్ గేల్. ఓకే, టోటల్ గా 265 సిక్సెస్ అనేవి కొట్టాడు అనమాట క్రిస్ గేల్. ఓకే, మోస్ట్ సిక్సెస్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. రాయల్ బెంగళూరు ప్లేయర్ క్రిస్ గేల్ అనేవాడు, బెంగళూరుకి ఆడుతున్నారు. సో ఒరిజినల్ గా అయితే వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ అనేవాడు, తెలుసు కదా మీ అందరికి. సో నెక్స్ట్ స్పాన్సర్. సో ఇప్పటిదాకా ఫ్యాక్ట్స్ అనేవి చూసాం కదా, సో అసలు ఐపీఎల్ హిస్టరీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాం. సో ఇప్పుడు ప్రెసెంట్ 2017 లో జరిగిన ఐపీఎల్ కు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. సో ఐపీఎల్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పాన్సర్ అనేవాడు ఉంటారు కదా. సో ఈ ప్రెసెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2017 కి అఫీషియల్ స్పాన్సర్ ఎవరంటే వివో. ఓకే, సో వివో మొబైల్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఈ వివో కంపెనీ వాళ్ళు స్పాన్సర్. అలాగే 2017 లో ఎవరు విన్ అయ్యారంటే ముంబై ఇండియన్స్. ఓకే, సో ముంబై ఇండియన్స్ కి రైజింగ్ పూణేకి ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది కదా హైదరాబాద్ లో. సో ఈ టైటిల్ ఎవరు విన్ అయ్యారంటే ముంబై ఇండియన్స్ అనేది 1 run తేడాతో విన్ అయింది. అలాగే రన్నర్ ఎవరంటే రైజింగ్ పూణే సూపర్ గైంట్. ఓకే, ఐపీఎల్ 2017 విన్నర్ ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2017 రన్నర్ అప్ రైజింగ్ పూణే సూపర్ గైంట్. ఓకే, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే రైజింగ్ పూణే కెప్టెన్ వచ్చి స్మిత్. ఓకే, వీళ్ళిద్దరు విన్నర్ అండ్ రన్నర్స్ అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఓకే, ఈ జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేది ఎవరు విన్నారంటే కృణాల్ పాండ్యే. ఓకే, సో కృణాల్ పాండ్యా ముంబై ఇండియన్స్ ప్లేయర్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అనేది వచ్చింది. సో అలాగే ఆరెంజ్ క్యాప్ అనేది, ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి ఇస్తారంటే ఐపీఎల్ టోటల్ ఆ సీజన్ లో మోస్ట్ రన్స్, ఆ సీజన్ లో టోటల్ గా ఏ ప్లేయర్ అయితే ఎక్కువ రన్స్ అనేది కొడతాడో అతనికి ఆరెంజ్ క్యాప్ అనేది ఇస్తారు. సో ఆరెంజ్ క్యాప్ మోస్ట్ రన్స్ ఇన్ ద టోర్నమెంట్, సో ఎవరు కొట్టారంటే డేవిడ్ వార్నర్. ఓకే, సో ఎస్ఆర్హెచ్ ప్లేయర్ డేవిడ్ వార్నర్. సో టోటల్ రన్స్ ఎన్ని కొట్టాడంటే 641 రన్స్ అనేది కొట్టాడు ఈ మ్యాచ్ అన్నింటిలో. ఓకే, సో 2017 ఐపీఎల్ కి సంబంధించిన పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ఆరెంజ్ క్యాప్ మోస్ట్ రన్స్ ఇన్ ద టోర్నమెంట్ డేవిడ్ వార్నర్, ఎస్ఆర్హెచ్ ప్లేయర్ 641 రన్స్. ఓకే, అలాగే మోస్ట్ వికెట్స్ తీసిన వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే పర్పుల్ క్యాప్. ఓకే, మోస్ట్ రన్స్ కి ఆరెంజ్ క్యాప్, అలాగే మోస్ట్ వికెట్స్ ఇన్ ద టోర్నమెంట్ పర్పుల్ క్యాప్. సో ఈ పర్పుల్ క్యాప్ విన్నర్ ఎవరంటే భువనేశ్వర్ కుమార్, ఎస్ఆర్హెచ్ ప్లేయర్ సేమ్. సో డేవిడ్ వార్నర్ మోస్ట్ రన్స్ కూడా ఎస్ఆర్హెచ్ ప్లేయర్, అలాగే మోస్ట్ వికెట్స్ కూడా ఎస్ఆర్హెచ్ ప్లేయర్. ఓకే, సో భువనేశ్వర్ కుమార్ లాస్ట్ ఇయర్ కూడా భువనేశ్వర్ కుమార్ కి వచ్చింది, అలాగే ఈ ఇయర్ కూడా
పర్పుల్ క్యాప్ అనేది భువనేశ్వర్ కుమార్ కే వచ్చింది. సో 26 వికెట్స్ అన్నమాట టోటల్ ఈ సీజన్ లో ఐపీఎల్ 2017 లో 26 వికెట్స్. సో పర్పుల్ క్యాప్ విన్నర్ భువనేశ్వర్ కుమార్. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ మాక్సిమం సిక్సెస్ అవార్డ్. ఓకే సో మాక్సిమం సిక్సెస్ అవార్డ్ ఎస్ బ్యాంక్ అనేది సో సీజన్ అని పడింది. సో ఎస్ బ్యాంక్ మాక్సిమం సిక్సెస్ అవార్డ్ అంటే మోస్ట్ సిక్సెస్ ఇన్ ద టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ లో ఐపీఎల్ 2017 లో మోస్ట్ సిక్సెస్ కొట్టిన పర్సన్ కి ఎస్ బ్యాంక్ మాక్సిమం సిక్సెస్ అవార్డ్ అనేది ఇస్తారు. ఈ అవార్డ్ అనేది ఎవరికి వచ్చిందంటే గ్లెన్ మాక్స్వెల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్. సో ఇక్కడ ఏమైందంటే గ్లెన్ మాక్స్వెల్ 26 సిక్సెస్ కొట్టాడు ఐపీఎల్ 2017 లో. అలాగే సేమ్ డేవిడ్ వార్నర్ కూడా 26 సిక్స్ అనేవి కొడతాం జరిగింది అనమాట. కానీ ఇద్దరికి టై పడింది అనమాట. సో ఇద్దరు సేమ్ 26 సిక్స్ అనేది కొట్టారు. సో ట్రోఫీ అనేది ఎవరికి ఇవ్వాలి అనేది ఎలా డిసైడ్ చేశారంటే లాంగెస్ట్ సిక్స్ అనేది ఎవరు కొట్టారన్న చూసారనమాట. సో గ్లెన్ మాక్స్వెల్ డేవిడ్ వార్నర్ కంపేర్ చేసుకుంటే గ్లెన్ మాక్స్వెల్ అనే ఆయన లాంగెస్ట్ సిక్స్ అనేది కొట్టాడు. సో అవార్డ్ అనేది ఇతనికి వచ్చింది అనమాట. యాక్చువల్ గా అయితే 26 సిక్స్ అనేది ఇద్దరు ఈక్వల్ గా డేవిడ్ వార్నర్ అండ్ గ్లెన్ మాక్స్వెల్ కూడా టై పడింది. సో లాంగెస్ట్ సిక్స్ గ్లెన్ మాక్స్వెల్ కొడతాం వల్ల ఎస్ బ్యాంక్ మాక్సిమం సిక్స్ అవార్డ్ అనేది గ్లెన్ మాక్స్వెల్ కి వచ్చింది. ఓకే సో నెక్స్ట్ వొడాఫోన్ సూపర్ ఫాస్ట్ 50 అవార్డ్. సో ఫాస్టెస్ట్ 50 ఐపీఎల్ 2017 లో ఎవరు కొట్టారంటే సునీల్ నారాయణ్. ఓకే కోల్కతా ప్లేయర్ సునీల్ నారాయణ్. సో 15 బాల్స్ లో హాఫ్ సెంచరీ అనేది కంప్లీట్ చేశారన్నమాట. సో ఓకే 15 బాల్స్ వొడాఫోన్ సూపర్ ఫాస్ట్ 50 అవార్డ్ సునీల్ నారాయణ్ 15 బాల్స్ లో హాఫ్ సెంచరీ. సో నెక్స్ట్ విస్తరా ప్రిజా గ్లామ్ షాట్ ఆఫ్ ద సీజన్. సో గ్లామ్ షాట్ ఆఫ్ ద సీజన్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే యువరాజ్ సింగ్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్. ఓకే గ్లామ్ షాట్ ఆఫ్ ద సీజన్ యువరాజ్ సింగ్. అలాగే స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఎఫ్బీబీ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వచ్చి గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్. ఓకే స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్. నెక్స్ట్ అలాగే ఫెయిర్ ప్లే అవార్డ్. సో ఫెయిర్ ప్లే అవార్డ్ అనేది ఏ టీమ్ కి ఇచ్చారంటే సో ఏ టీమ్ అయితే బాగా రూల్స్ అనేది కరెక్ట్ గా ఫాలో అవుతుంది చీటింగ్ అవి చేయకుండా ప్లేయర్ చేసిన టీమ్ కి ఫెయిర్ ప్లే అవార్డ్ అనేది ఇస్తారు. సో గుజరాత్ లయన్స్ అనే టీమ్ కి ఫెయిర్ ప్లే అవార్డ్ అనేది వచ్చింది. ఓకే గుజరాత్ లయన్స్. నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్. సో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే ఏ పర్సన్ వచ్చిందంటే బాసిల్ తంపి. ఓకే సో గుజరాత్ లయన్స్ టీమ్ కి చెందిన ప్లేయర్ బాసిల్ తంపికి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ అనేది వచ్చింది. ఓకే సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే బెన్ స్టోక్ ఆర్పిఎస్ టీమ్. ఓకే బెన్ స్టోక్స్. నెక్స్ట్ వివో పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్. సో ఐపీఎల్ 2017 సీజన్ లో మొత్తం క్యాచెస్ లో ఏది పర్ఫెక్ట్ క్యాచ్ కింద ఎనికిందంటే సురేష్ రైనా క్యాచ్ అనమాట. ఓకే సురేష్ రైనా. ఓకే సో ఇవి ఐపీఎల్ 2017 లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.